తెలంగాణలో 2 రోజుల నుంచి అకాల వర్షాలు వడగాళ్ల వాన బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎక్కడికక్కడ పంట నాశనమైంది. వరి సహా ఇతర పంటలకు నష్టం జరిగింది. కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అకాల వర్షాల కారణంగా తడిచిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తడిచి రంగుమారిన పంటను కూడా పూర్తిగా కొనుగోలు చేస్తామని సివిల్ సప్లైస్ కమిషనర్ ప్రకటించారు. తడిసిన ధాన్యం గురించి రైతులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు అధికారులు. చివరి గింజ వరకు కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కుంటుందని హామీ ఇచ్చారు. తడిచిపోయిందనే ఆందోళన రైతులకు అవసరం లేదని భరోసా కల్పించారు. వర్షం కారణంగా ధాన్యం తడిచిపోయిందని సమాచారంతో సిద్దిపేట జిల్లా కొమరవెల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సివిల్ సప్లైస్ కమిషనర్. సొంత స్థలంలో కాకుండా అద్దెకు నడుపుతున్న కేంద్రాల రెంట్ను కూడా రైతుల నుంచి వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, ఈ భారాన్ని రైతుల మీద నెట్టకుండా సొసైటీలు ఐకేపీల భరిస్తాయని వివరించారు. ఇకపైన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లను, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్లను ఆదేశించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించి తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొంటుందని భరోసా ఇచ్చారు.